కోరుకొండ సైనిక స్కూలులో ప్రవేశాలకు నోటిఫికేషన్ నవంబర్ పంతొమ్మిది వరకు ఆన్లైన్ ప్రక్రియ జనవరి పదిన ప్రవేశ పరీక్ష రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరంలో ఆరు తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినట్టు కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ అరుణ్ కులకర్ణి ప్రకటించారు ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు ప్రవేశాలకు సంబంధించి ఈ నెల పంతొమ్మిదో తేదీ వరకు ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు ఎస్సీ ఎస్టీ విభాగాల వారికి నాలుగు వందల రూపాయలు ఇతరులకు ఐదు వందల రూపాయల చొప్పున పరీక్ష ఫీజు ఉంటుందని పేర్కొన్నారు ఆసక్తిగల అభ్యర్థులు ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు వెబ్సైటు ఏఐఎస్ఎస్ఈఈ డా డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ పూర్తి వివరాలకు సంస్థ వెబ్సైట్ను సంప్రదించాలని తెలిపారు నెక్స్ట్ పాఠశాలలకు వెళ్ళేందుకు విద్యార్థుల ఆసక్తి నైంటీ నైన్ పాయింట్ నైన్ టూ శాతం తెరుచుకున్న ఉన్నత పాఠశాలలు నలభై శాతం విద్యార్థుల హాజరు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కరోనా కారణంగా ఆలస్యంగా తెరుచుకున్న పాఠశాలలు వెళ్ళేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు ఈ నెల రెండవ తేదీ నుండి పాఠశాలలు తెరవగా బుధవారం నాటికి ఒక కృష్ణా జిల్లా మినహా అన్ని జిల్లాల్లో వంద శాతం ఉన్నత పాఠశాలలు తెరుచుకున్నాయన్నారు ఒక లక్ష పదకొండు వేల నూట డెబ్బై ఏడు మంది ఉపాధ్యాయులకు గాను తొంభై తొమ్మిది వేల అరవై రెండు మంది పాఠశాలలకు హాజరయ్యారని తెలిపారు విద్యార్థులు రెండవ తేదీన నలభై రెండు శాతం మూడవ తేదీన ముప్పై మూడు పాయింట్ ఆరు తొమ్మిది శాతం నాలుగవ తేదీన నలభై పాయింట్ మూడు సున్నా శాతం మంది హాజరయ్యారు కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయని గతంలోనే వారికి వైరస్ సోకిన తెలుసుకోకపోవడం వల్ల పాఠశాలలో పరీక్షలు చేసినప్పుడు అవి బయటపడుతున్నాయని వివరించారు కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులకు టెస్టులు చేస్తున్నామన్నారు కోవిడ్పై అవగాహనకు ప్రతిజ్ఞ చేయించడం శానిటైజేషన్ మాస్కులు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని విద్యార్థుల ఆరోగ్య రక్షణకు అధికారులు అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు పాఠశాలలో పారిశుద్ధ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు నాడు నేడు పనుల్లో జాప్యం సహించేది లేదని గడువులోగా నూరు శాతం పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు సచివాలయంలోని తన చాంబర్లో నాడు నేడు పనుల ప్రగతిపై మంత్రి సమీక్షించారు సామాగ్రి సరఫరా చేయని కంపెనీల అగ్రిమెంట్లు పరిశీలించి నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేశారు సివిల్ పనుల్లో దాదాపు పూర్తి అయినప్పటికీ సామాగ్రి సభల్లో జాప్యం జరుగుతుందని వాష్ బేసిన్లు మరుగుదొడ్ల సామాగ్రి ఫ్యాన్లు ట్యూబ్లైట్లు ఏర్పాట్లు పురోగతి లోపించిందన్నారు శాతం సామాగ్రి పాఠశాలకు చేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సురేష్ ఆదేశించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్